ఉప్పల్ ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్ ఏకంగా 797576 రూపాయలుగా రావడంతో ఆ యజమాని గుండె గుబేలమంది. వివరాల్లోకి వెళ్తే హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్న పాసం శ్రీదేవి ఇంటికి రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న ఫ్లోర్ కి ప్రతి నెల 300 లోపు కరెంట్ బిల్ వచ్చేది. మే నెలకి సంబంధించిన కరెంట్ బిల్లు, జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్ లో చూడగానే వారికి గుండె ఆగినంత పనైంది. ఏకంగా నెల బిల్లు 797576 రూపాయలుగా వచ్చింది. ఇక ఈ బిల్లును విద్యుత్ అధికారులని సంప్రదిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. మీటర్ మార్పిడి కోసం ఉప్పల్లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ పట్టింపు లేనట్లుగా అధికారులు గంటల కొద్దీ సమయాన్ని వృధా చేశారని శ్రీదేవి తల్లి ఆండాలు తెలిపారు. ఇక విద్యుత్ కార్యాలయం వద్ద ఇదే సమస్యతో అనేక మంది ఇబ్బందులు కూడా గురవుతున్నారంటూ ఆండాలు తెలిపారు. నా పేరు అండాలం. ఈ మా హైకోర్టు కాలనీ నియర్ కళ్యాణ్పూర్లో ఉంటాము. ఇది మా అమ్మాయి హౌస్, ఇది శ్రీదేవి, పి పాషన్ శ్రీదేవి. కరెంట్ బిల్లు మాకు వచ్చేసి మామూలుగా మినిమం వస్తుంది, మేము వాడుకోము. ఒక రోజు ఒక 5 నిమిషాలు కూడా లైట్ లేయము. కింది పోర్షన్ ఉంటుంది అది, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఈ ఎప్పుడైనా మాకు 150, 200, 250, అంతకుమించి ఎప్పుడు రాలేదు. ఈ నెల మాత్రం మాకు 7 లక్షల చిల్లర వచ్చేసింది. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళది మాది జంపింగ్ అయింది ఇక కరెంటు బిల్లు అని చెప్పేసి. మాకు రీడింగ్కి వచ్చినప్పుడు మాకు బిల్ ఇవ్వలేదు, ఆల్రెడీ మామూలుగా చెప్పిపోయిండు ఇంత వచ్చింది, మీరు మీటర్ మార్చుకోవాలని వచ్చి చెప్పిపోయిండు. మాకు మేము ఆన్లైన్లో చూస్తే మాత్రం 7 లక్షల చిల్లర ఉంది. మా వచ్చి ఒక 190 రూపీస్ ఏదో డీడీ కట్టమని చెప్తే డీడీ కట్టేసినాము. డీడీ కట్టినాక వాళ్ళే వచ్చి తీసినారు. తీసి మీరే చేయించుకోవాలి, మీరే చెక్ చేయించుకోవాలి మీటరు. మేము చెయ్యము, మేము పోము, మీరే పోవాలంటే. నిన్న ఉప్పల్ ఆఫీస్కి పోయి ఉప్పల్ ఆఫీస్లో ఇచ్చేసి మీటర్ చూపెట్టి మళ్ళీ అప్లికేషన్ పేపర్ ఇస్తే అది తీసుకుపోయి ఎన్ఎఫ్సి దగ్గర వాళ్ళ కరెంట్ ఆఫీస్ ఉంది, అక్కడికి పోయినాక ఇక్కడ ఒక గంట సేపు కూర్చుండే పెట్టుకున్నా. ఎన్ఎఫ్సి కూడా ఒక 1 అవర్ కూర్చుండే పెట్టుకున్నారు మమ్మల్ని. ఆడ రష్ ఏం పెద్దగా ఏం లేదు. ఆడ 1 అవర్ కూర్చున్నాక వాళ్ళు మీటరు టెస్ట్ చేసేసి ఒక 10 నిమిషాల టైంకు వాళ్ళు 1 అవర్ కూర్చుండే పెట్టుకున్నాడు. 1 అవర్ కూర్చుండే పెట్టుకొని 1 అవర్ తర్వాత మాదే ఇది మీటర్ జంపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీటర్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఆ మీటర్ తీసుకుపోయి మళ్ళీ ఉప్పల్ ఇవ్వాలని చెప్పిండ్రు. మళ్ళీ ఉప్పల్ ఇచ్చిన ఉప్పల్ ఇచ్చినాక మళ్ళీ కొత్త మీటర్ మాకిచ్చి మళ్ళీ మీరే ఫిట్ చేయించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న రీడింగ్ అబ్బాయిని మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి మీటర్ ఫిట్ చేసి పోయిండు. వాళ్ళకు 190, వీడికి కొన్ని డబ్బులు, వాళ్ళకు కొన్ని డబ్బులు. వాళ్ళ డిఫెక్ట్ అయినా వాళ్ళకి లంచం ఇవ్వంది అయితే చేయట్లేదు. వాళ్ళు ఇంత అంత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే 10 నిమిషాలలో చేస్తున్నారు, లేదంటే గంటల కొద్ది కూర్చుండే పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళది కదా, ఎలక్ట్రిసిటీ వాళ్ళది, వాళ్ళ డిపార్ట్మెంటు, వాళ్ళది డిఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళ డిఫెక్ట్ మనమే చేసుకోవాలి, మన డిఫెక్ట్ మనమే చేసుకోవాలంటే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా చేసి. కరెంటు బిల్లు అడగోలుకి వస్తే ఏం లాభం? మామూలు మనిషి అయితే తట్టుకోగలుగుతారా 7 లక్షలు అంటే? ఏంది మామూలు మనిషి కాదు, ఏ మీడియం మనుషులు కూడా, మీడియం కుటుంబాలు ఇవి, హై కాదు, ఏదో ఫ్యాక్టరీ కాదు, లేకుంటే ఏదో లేదు కదా. ఒక హౌస్కు చిన్న డబల్ బెడ్రూమ్ పోర్షన్కు 7 లక్షల చిల్లర వచ్చింది అంటే మామూలుగా ఇది కాదు కదా. వాళ్ళ డిఫెక్ట్ అని మాదే డిఫెక్ట్ అని మీటర్ ఇచ్చారు. నేను మేము మీటర్ ఫిట్ చేసేసుకున్నాం. మాకు చెప్పాను పవర్ జంప్ అయింది, డిఫెక్ట్ అయింది మీటర్ అని చెప్పేసి మేడం మీటర్ ఇచ్చేసాం. మీటర్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం కదా. మాకు డే మొత్తం నిన్న కరెంట్ కూడా లేదు. మేమే చేసుకోవాలంటే ఒక ఏజ్డ్ పర్సన్, 70-71 ఏజ్లో పోయి ఆఫీస్లో పోయి చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్లలో మంచి అయితే చెడ్డ అవుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాలి, వాళ్ళ బాధ్యత, మాది కాదు కదా.